కాబట్టి ఈ మూడు ఈక్వేషన్ చూస్తే అది సంతృప్తి చెందితే ఒక ఎనర్జీ ఉంది. కాబట్టి మనం ట్రెండ్ కోసం చూద్దాం. ట్రెండ్ ఏది? మొదటి దానికంటే ఒకటి చాలా ఎక్కువ, కాబట్టి ఆ లిమిట్లో హైపర్బోలిక్ను ఎలా కటికి సవరించాలో మీ అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ నుండి మీరు అటువంటి ఎలిమెంట్లో ఎనర్జీని మైనస్ ఎంజి స్క్వేర్గా ఈ జీతో భాగించవలసి ఉంటుందని నిర్ధారించవచ్చు. మీ వి యొక్క ఎక్స్ ముందు భాగంలో ఉన్న కలపడం వలన తికమక పడటండి. కాబట్టి ఈ జీ స్క్వేర్ వాస్తవానికి ఎనర్జీ జీ స్క్వేర్కు అనులోమానుపాతంలో ఉంటుందని మీకు చెబుతుంది. కొన్నిసార్లు జీ పాజిటివ్ లేదా నెగటివ్ ఎక్స్ప్రెషన్ ఒకటే అని మీకు తెలుస్తుంది. కానీ మీరు మీ పొటెన్షియల్లో మైనస్ జీ ప్లస్ జీ బదులుగా తీసుకుంటే గ్లోబల్ పొటెన్షియల్ కారణంగా కాన్సెప్ట్ పోయింది. గ్లోబల్ మినిమం పొటెన్షియల్ సున్నాగా ఉంటుంది, ఎనర్జీ పాజిటివ్ ఉంటుంది. కాబట్టి గ్రౌండ్ స్టేట్ బౌండ్ స్టేట్ ని కలిగి ఉండకూడదు. నేను దీనిని తీసుకుంటే మరియు దాన్ని స్లిప్ చేయండి, ఓకే, నేను దీన్ని ఆకర్షణీయంగా కాకుండా రిపల్సివ్ గా చేస్తాను. అయితే క్యాల్కులేషన్స్ యాంత్రికంగా సాగినప్పటికీ ఈ రెండు థీరమ్స్ మిమ్మల్ని ఇలా చెప్పకుండా నిరోధిస్తాయి అని ఈ థీరమ్ మీకు చెబుతుంది. మీరు బౌండ్ స్టేట్ సమస్యను కలిగి ఉండలేరు, ఓకేనా? బౌండ్ స్టేట్ అనేది దీన్ని అలాగే సంతృప్తిపరచాలి, మరియు నేను ప్లస్ గుర్తును ఉంచితే ఇది సాధ్యం కాదు, ఓకే? కాబట్టి కనీసం ఆల్ఫా ఏ కోసం ఆల్ఫా టైమ్స్ ఏ అనేది మీరు ఈ డెల్టా పొటెన్షియల్ డెల్టా ఫంక్షన్ పొటెన్షియల్ డైరెక్ట్ డెల్టా ఫంక్షన్ ని కలిగి ఉన్న పాయింట్ ఆల్ఫా ఒకటి కంటే చాలా పెద్దదిగా ఉంటే మీకు ఎనర్జీ సొల్యూషన్ ఉంటుంది, మరియు మీరు ఆ ఎనర్జీ వాల్యూ ఆల్ఫా వాల్యూ కూడా పొందవచ్చు. కానీ అది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి మనం బౌండ్ స్టేట్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉందని మరియు బౌండ్ స్టేట్ ఎనర్జీ మైనస్ ఎం ఎ స్క్వేర్ బై రెండు హెచ్ స్క్వేర్ అని అంటాము. ఆల్ఫా గురించి ఒకటి దానికంటే చాలా తక్కువ, ఆ కండిషన్ గురించి మూడవ ఈక్వేషన్ మళ్లీ చూడండి. తద్వారా మీరు హైపర్బోలిక్ ఆల్ఫా ఏని ఆల్ఫా ఏగా సబ్స్టిట్యూట్ చేయవచ్చు. ఆపై ఎనర్జీ మైనస్ రెండు సార్లు ఎం జి స్క్వేర్ గా ఉంటుందని మీరు చూపగలిగినప్పుడు ఈ పై ఈక్వేషన్ సులభతరం చేయవచ్చు. కాబట్టి వాస్తవానికి అది ఏదో తప్పు రెట్టింపు అవుతోంది. కాబట్టి నాలుగు సార్లు పొరపాటు చేయండి, కాబట్టి ఇది ఆల్ఫా అవుతుంది. అప్పుడు మీకు ఆల్ఫా ఏ ఆల్ఫా స్క్వేర్ ఉంటుంది. ఏమైనప్పటికీ దాన్ని తనిఖీ చేయండి. ఇది నాలుగు అయితే నేను వాటిని తనిఖీ చేస్తాను, లేదా మీరు దానిని బోర్డులో చేయాలనుకుంటున్నారు, ఇక్కడ ప్రయత్నిద్దాం, ఓకే? కాబట్టి నా దగ్గర రెండు రేట్లు ఎంజి హెచ్ క్రాస్ స్క్వేర్ ఆల్ఫా సుమారుగా ఒకటి ప్లస్ ఆల్ఫా ఉంది. నేను దీన్ని మరొక వైపుకు తీసుకున్నాను, ఓకే, మరియు ఇక్కడ ఆల్ఫా హెచ్ క్రాస్ స్క్వేర్తో రెండు రేట్లు ఎంజి అవుతుంది మైనస్ హెచ్ క్రాస్ స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ రెండు ఎం అవుతుంది. ఇది మైనస్ రెండు ఎంజి స్క్వేర్ బై హెచ్ క్రాస్ స్క్వేర్ పొరపాటు అవుతుంది. ఎవరైనా సపోర్ట్ ఓకే అని చెప్తున్నారు. కాబట్టి ఆల్ఫా మధ్య నాలుగు ఫాక్టర్ ఒకటి ఆల్ఫా కంటే చాలా ఎక్కువ చాలా తక్కువ. నేను చెప్పినట్లుగా మనం సమానమైన సొల్యూషన్ను కూడా చేయవచ్చు, ఎందుకంటే ఇది ఈ వెన్ ఫంక్షన్ కు బదులుగా సిమెట్రిక్ పొటెన్షియల్. కాబట్టి మనం ఆడ్ ఫంక్షన్లతో కూడా పని చేయవచ్చు. కాబట్టి ఆడ్ ఫంక్షన్ల సందర్భంలో సిన్ హైపర్బోలిక్ అనేది బేసి ఫంక్షన్, మరియు మీరు ఆల్ఫా ఎక్స్ పవర్ కు బిఈ మరియు ఆల్ఫా ఎక్స్ పవర్ కు మైనస్ బిఈని కూడా కలిగి ఉంటారు. ఈ రెండు ప్రాంతం ఈ ముందు మరియు తర్వాత అన్ని ఆడ్గా ఉంటాయి. వేవ్ ఫంక్షన్ కంటిన్యూటీ
యొక్క వేవ్ ఫంక్షన్ కంటిన్యూటీ డెరివేటివ్ ఈవెన్ ఫంక్షన్ కోసం మనం చేసినట్లే. దయచేసి దాన్ని మళ్ళీ మళ్ళీ చేయండి. మరియు ఊహించినది ఏమిటంటే ఆ టాన్ ఫంక్షన్ కు బదులుగా మీరు ఒక ఆడ్ ఫంక్షన్ ని పొందుతారు. మళ్ళీ మీరు ఆల్ఫాను ఒకటి కంటే చాలా తక్కువ చేయవచ్చు, క్షమించండి ఒకటి కంటే చాలా ఎక్కువ. ఈ సందర్భంలో కాట్ హైపర్బోలిక్ మళ్ళీ ఒకటి పెద్ద ఆల్ఫాగా ఉంటుంది. పవర్ ఆల్ఫా ఏ కి ప్రముఖ పదం, ఈ అనే తేడా లేదు. కాబట్టి మీరు ఏని ఫిక్స్ చేస్తే మరియు మీరు చాలా పెద్దదిగా ఉండాలని కోరుకుంటే మైనస్ ఎనర్జీ యొక్క చాలా పెద్ద మాగ్నిట్యూడ్ లో ఉన్నప్పుడు మీరు చాలా ఎక్కువ ఈవెన్ ఫంక్షన్ కు పొందినట్లు మీకు అదే ఉంటుంది. అప్పుడు ఈవెన్ ఫంక్షన్ లేదా ఆడ్ ఫంక్షన్ రెండు దాదాపు ఒకే ఈవెంట్ ఇస్తాయి. ఇది ఆల్ఫా ఏ యొక్క ధోరణి ఒకటి కంటే చాలా తక్కువ. పై ఈక్వేషన్ ను తీసుకోండి, కాట్ హైపర్బోలిక్ ఫంక్షన్ సొల్యూషన్ కనుగొనండి. కాబట్టి మీరు ఇలాంటి పరిస్టేట్ ని సంతృప్తిపరచడానికి ఆల్ఫాను పొందుతారు. మరియు ఆల్ఫా పాజిటివ్ ఉందని నేను ఇప్పటికే చెప్పాను. అంటే ఎవాల్యూ ఈ కండిషన్ సంతృప్తిపరిచినట్లయితే మరియు మాత్రమే సొల్యూషన్ ఎన్ ఉంటుంది. కాబట్టి స్థిర ఏ కోసం తక్కువ ఆల్ఫాల కోసం ఈ కండిషన్ సంతృప్తి చెందకపోతే మీరు బేసి సొల్యూషన్ పొందలేరు. కానీ మీరు ఖచ్చితంగా సమానమైన సొల్యూషన్ పొందుతారు ఈ ఎనర్జీ హెచ్ క్రాస్ ద్వారా -2 mg. కాబట్టి ఈ రకమైన తక్కువ శక్తుల వద్ద సమానమైన ద్రావణం గ్రౌండ్ స్టేట్ ఉంటుంది మరియు తక్కువ శక్తుల వద్ద బేసి సొల్యూషన్ ఉండకపోవచ్చని సూచిస్తుంది. ఇది ఏ సంతృప్తి చెందకపోతే ఇదంతా గణితానికి సంబంధించినది. మనం కొనసాగింపును ఉంచడానికి ప్రయత్నించడం లేదు. మన డెరివేటివ్ ఫంక్షన్ లో డిస్కంటిన్యూటీ ఉంచడానికి ప్రయత్నించాము. డిస్కంటిన్యూటీ ఫ్యాక్టర్ సరైనదో మాకు తెలుసు. మనం సబ్స్టిట్యూట్ చేసాము మరియు కాట్ హైపర్బోలిక్ ఫంక్షన్ అయిన ఈక్వేషన్ ను పొందడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ మనం ట్రెండీ కనుగొనడానికి ప్రయత్నిస్తాము. ఆల్ఫా ఏ ఒకటి కంటే చాలా తక్కువగా ఉంటుంది మరియు ధోరణి పూర్తయినట్లు అనిపిస్తుంది. ఒకవేళ ఏ వాల్యూ ఈ ప్రమాణానికి అనుగుణంగా ఉంటే మీరు ఆల్ఫా ఏకు ఒకటి కంటే తక్కువ సొల్యూషన్ కనుగొంటారు. కాబట్టి 2 mg/h² లో ఒకటి కంటే తక్కువ ఉంటే సరే పరిష్కారాలు ఎలాగూ ఉంటాయి, కానీ బేసి పరిష్కారాలు ఉండవు. కాబట్టి ఇది చాలా క్షమించండి, రెండవ లైన్ ఒక కంటే ఎక్కువగా ఏ ఉండాలి, ఇది కండిషన్. అయితే బేసి సరి ఫంక్షన్లు రెండు బౌండ్ ఉంటాయి మరియు నేను ఏ పెట్టినప్పుడు సరిదిద్దబడతాయి. కాబట్టి ఈ రెండవది అక్కడ బేసి మరియు సరి ఫంక్షన్లు రెండు బౌండ్ స్టేట్ ని ఇస్తాయి. కాబట్టి ఇది బీజగణిత పద్ధతిలో దీన్ని చేయడం మరియు ట్రెండ్ పొందడం నుండి వచ్చింది. కానీ వాస్తవానికి మీ పరిష్కారాలను ప్రాక్ చేయడం మంచిది మరియు మీరు ఆల్ఫాస్ కోసం నాన్ ట్రివియల్ వాల్యూను పొందుతున్నారో లేదో చూడండి. మరియు మనం దాని గురించి గ్రాఫికల్ విశ్లేషణ ఎలా చేయాలి, విభిన్నమైన వాటి కోసం మీరు చేసేది ఇదే విధంగా ఎక్స్ అని కంగారు పెట్టకండి. ఇది ఎక్స్ ఏదో ఒక పొజిషన్ లేదా ఏదైనా. నేను సౌలభ్యం కోసం కొన్ని వేరియబుల్ ఎక్స్ ను ఎంజీ అని పిలుస్తున్నాను. కాబట్టి మీరు ఈవెన్ వేవ్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఎనర్జీకి సంతృప్తి చెందిన కండిషన్ కి నా దగ్గర ఉన్న సరి పరిష్కారం ఎక్స్ వేరియబుల్స్ టర్మ్స్ తిరిగి వ్రాయబడుతుంది. మీరు మరొక వేరియబుల్ వైని కూడా నిర్వచించవచ్చు. ఇక్కడ పైన ఉన్న ఈక్వేషన్ ఎన్జి అవుతుంది. ఈ సమీకరణాన్ని మీరు మరియు ఆపై క్రింద ఉంచడం ద్వారా తిరిగి వ్రాయవచ్చు. మీరు అలా చేస్తే మీరు రెండు వైపులా రద్దు చేస్తారని నేను భావిస్తున్నట్లుగా మీకు ఏవై ఉంటుంది. కనుక ఇది ఈ ఈక్వేషన్ను సులభతరం చేస్తుంది మరియు ఈ ఈక్వేషన్కి అనులోమానుపాతంలో వై ఓవర్ ఎక్స్ అనులోమానుపాతంలో
ఉన్న ఈక్వేషన్ను మరింత సరళీకృతం చేయవచ్చు. అంటే ఈ పవర్ మైనస్ రెండు ఎక్స్ మానం ఎక్స్ బై వై మైనస్ ఒకటి. సాధారణంగా మీరు దీనికి సొల్యూషన్ ను ఎలా కనుగొంటారు? మరియు నేను యాదృచ్ఛికంగా ఎక్స్ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను మరియు నిర్దిష్ట వై కోసం మీరు వైని కొంత వాల్యూగా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది కలపడం కాన్స్టెంట్ డిపెండెంట్ ఉంటుంది. మీ డైరెక్ట్ డెల్టా ఫంక్షన్ యొక్క పొజిషన్ ద్రవ్యరాశి మరియు హెచ్ బార్ కాన్స్టెంట్ వై ప్లాట్ లో ఏమీ చేయకూడదు. మీరు వైని కొంత వాల్యూ బిందువుగా నిర్ణయించవచ్చు. ఇక్కడ మీకు కుడివైపు పాయింట్ నుండి మైనస్ ఒకటి మరియు ఎడమ చేతి వైపు మైనస్ ఉంటుంది. ఇది ఎక్కి బదులు ఫంక్షన్ అవుతుంది, ఎందుకంటే వై. కాబట్టి మీరు ఇని మైనస్గా ప్లాట్ చేయవచ్చు మరియు మీరు xy యొక్క నిర్దిష్ట వాల్యూతో ప్లాట్ చేయవచ్చు మరియు మీరు వైని ఒకటి కంటే ఎక్కువ అని తీసుకోవచ్చు. ఆపై ప్లస్ వాటెవర్ అవుతుంది మరియు మీరు దీనిని ప్లాట్ చేయవచ్చు. మీరు ఎడమ చేతి వైపు మరియు కుడివైపు రెండు నిర్దిష్ట వాల్యూ కోసం కొంత ఇంటర్సెక్షన్ పాయింట్లు పొందుతాయి. వై ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ మీకు ఏది ఇస్తుంది మరియు మీకు తెలిసిన దానిని కూడా మీరు గుర్తించవచ్చు, ఎందుకంటే వేర్వేరు రోజులు మీకు విభిన్న అల్ఫాలను అందిస్తాయి మరియు మీరు గ్రాఫికల్గా ప్లాట్లు చేసి సరైన సొల్యూషన్ను పొందవచ్చు. మీరు తిరిగి కర్వ్ వచ్చినప్పుడు మీరే దీన్ని ప్లాట్ చేయడానికి ప్రయత్నిస్తారు మరియు ఈ వై పాత్రను పోషిస్తుందా లేదా అనే దానిపై వై యొక్క ఏ విలువలకు అది ఎప్పుడు మారుతుందో చూడండి. జి హెచ్ బార్ స్క్వేర్కు కొన్ని పరిమితులలో ఎక్కువ పాత్ర ఉండాలనేది బేసి సరి ఫంక్షన్ల అవసరం అని మనం చూశాము. ఇది ఒక రకమైన పాత్రను పోషిస్తుంది. ఇది ఒక పాయింట్గా ఉంటుంది. దాని క్రింద సరి పరిష్కారాలు లేదా అంతకంటే ఎక్కువ వాటిని ఇతర పాలనలో రెండు పరిష్కారాలు ఉండవు. కాబట్టి దయచేసి దీనితో ఆడుకోండి మరియు అనుభూతిని పొందండి. అదేవిధంగా బేసి సొల్యూషన్ కోసంపై ఈక్వేషన్లోని కాట్ హైపర్బోలిక్తో మాకు ఈ కండిషన్ వచ్చింది. అదే ఎక్స్ మరియు వై వేరియబుల్ టర్మ్స్ ఈ పరిస్టేట్ ని తిరిగి వ్రాస్తున్నాను. ఓకే, దయచేసి దీన్ని కూడా ధృవీకరించండి. మీరు ఇక్కడ చూడవచ్చు ఇది మైనస్ వై కర్వ్ ఇక్కడ మైనస్ ఒకటి యొక్క అంతరాయాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక స్లోప్ ను కలిగి ఉంటుంది. ఇది నెగటివ్ గా ఉంటుంది. మీరు ప్లాట్ చేయగల ట్రెండ్లను ఎల్లప్పుడూ చూడండి. కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్న అంతిమ విషయం ఏమిటంటే నిర్దిష్ట వై కోసం లెఫ్ట్ హ్యాండ్ వైపు కర్వ్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ మీకు ఏదైనా సమాన సొల్యూషన్ కి ఎనర్జీని ఇస్తుంది. అదేవిధంగా బేసి సొల్యూషన్ కోసం ఇంటర్సెక్షన్ పాయింట్ కుడివైపు ఎడమ వైపున మీకు మరొక ఎనర్జీని ఇస్తుంది. మీరు ఎనర్జీ ఒకేలా ఉందా లేదా భిన్నంగా ఉందా అని కూడా తనిఖీ చేయవచ్చు. ఎవరికి తక్కువ ఎనర్జీ ఉందో, ఎవరికి హయ్యర్ ఎనర్జీ ఉందో ఈ తనిఖీలన్నీ ఓకే. కాబట్టి కర్వ్ వై మైనస్ రెండు సార్లు ఎక్స్వైవై మైనస్ ఒకటి వర్సెస్ ఎక్స్ అనే వక్రరేఖతో ప్లాట్ చేయండి. అంటే సరి ఫంక్షన్ అవును అని సరి ఫంక్షన్ మరియు బేసి ఫంక్షన్ కి రెండు సార్లు కూడా మైనస్ ఉంటుంది. మనం కర్వ్ తో ఒకటి బేసి సొల్యూషన్ యొక్క ఇంటర్సెక్షన్ ను తనిఖీ చేయము. మీరు గుర్తుంచుకుంటే మనం వై ఇప్పటికే ఈ కండిషన్ ని కలిగి ఉంటాము. మనం ఈ కండిషన్ ని కలిగి ఉన్నాము రెండు సార్లు ఎంజి స్క్వేర్ ఒకదానికంటే ఒకటి కంటే ఎక్కువ పొందండి. మీరు దీన్ని చెప్పవచ్చు మరియు అది వై అవుతుంది. అప్పుడు సొల్యూషన్ బేసి సొల్యూషన్ వై కంటే ఎక్కువ ఉంటుంది. వై కంటే ఎక్కువ వైకి సరిసమాన సొల్యూషన్ ఉంటుంది. ఆపై బేసి మరియు సరి రెండు ఉంటాయి. ఏ వైకి అయినా మీకు సరి సొల్యూషన్ ఉంటుంది. బేసి సొల్యూషన్ కోసం
మనం ఇలాంటి కండిషన్ని కనుగొనలేము. వై ఎక్కువగా ఉంటే మీరు సొల్యూషన్ను కనుగొంటారు. వై విభిన్న ఆల్ఫాలను కలిగి ఉండటం తక్కువగా ఉన్నప్పుడు మీకు సొల్యూషన్ ఉండదు. వై ఉన్నప్పుడు కర్వ్తో ఇంటర్సెక్షన్ లేని బేసిస్ సొల్యూషన్ అంటే నేను దీన్ని ఎలా వ్రాస్తాను కాబట్టి మీరు మునుపటి స్లైడ్ నుండి బేసి మరియు సరి ఇంటర్సెక్షన్ కర్వ్స్ అన్నింటినీ ఇది వై గ్రేటర్ అయితే మీరు మీ కోసం మ్యాథమెటికల్ ప్లాట్ చేయడానికి ప్రయత్నించిన ప్లాట్గా ఉండాలి. ఈ ఆరెంజ్ కలర్ లైన్లు ఈ కర్వ్ అంటే బ్లూ కలర్ లైన్ అంటే మైనస్ రెండింతలు బేసి సొల్యూషన్ లేదా సరి సొల్యూషన్ ఇది కనిపించే ఈ పాయింట్లో కలుస్తుంది కాబట్టి సొల్యూషన్ ఉంది కానీ బేసి ప్రారంభం గ్రీన్ లైన్ మరియు గ్రీన్ లైన్ కలుస్తుంది లేదు అదే ఎనర్జీ చూడండి కనుక ఇది నేను తీసుకున్నందుకు వై వాల్యూను పాయింట్గా ప్లాట్ చేయడానికి ప్రయత్నించాను. ఆపై మీరు ప్రయత్నించి తనిఖీ చేయగల ఈ ప్లాట్ను నేను కనుగొన్నాను. ఎందుకు కేవలం రెండు పరిష్కారాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా మీకు అడ్డంకి ఉంది ఇన్ఫైనైట్ అవును మరియు ఇది డెల్టా ఫంక్షన్ కాబట్టి ఇది ప్రత్యేకంగా మీరు డైరెక్ డెల్టా ఫంక్షన్ అనేది ప్లస్ మరియు మైనస్ ఈకి ఎక్స్ సమానమైన స్పైక్ కాబట్టి ఆ రకమైన డిస్కంటిన్యూటీను ప్రేరేపిస్తుంది మరియు ఇది సాధ్యమయ్యే పరిష్కారాలు మాత్రమే. మీరు ఒక పొటెన్షియల్ బాగా మరియు అడ్డంకులు చేసినప్పుడు మీరు అనేక పరిష్కారాలను పొందలేరు కానీ మీరు పార్టికల్ యొక్క నిర్దిష్ట ఎనర్జీని కలిగి ఉంటారు. మీరు పంపే ఒకటి సొల్యూషన్ లేదా విభిన్న ఎనర్జీలను మీరు కనుగొంటారు కానీ ఏ అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఏ ద్వారా నిర్బంధించబడింది ఇది సమస్య ఇవ్వబడుతుంది కాబట్టి మీకు సంతృప్తినిచ్చే ఒక నిర్దిష్ట ఎనర్జీ మాత్రమే ఉంటుంది. మీరు వెర్రి విషయం కంటే ఎక్కువ పొందలేరని మీరు చూసేది. కొన్నిసార్లు మీరు టాన్ ఫంక్షన్లను కలిగి ఉన్నప్పుడు వక్రరేఖల శ్రేణిగా ఉంటుంది అప్పుడు అది అధిక కర్లను తాకే అవకాశం ఉంది కానీ మీది ఎక్స్పొనెన్షియల్ డ్యాంపింగ్ కర్వ్ సరళ లైన్కు అసాధ్యం. బౌండ్ స్టేట్ మాత్రమే ఉంటుందని వాదించే మార్గం కానీ నేను దీని గురించి ఆలోచిస్తున్నాను. కానీ ఇతర సందర్భాల్లో మీరు కొన్ని ప్రాంతాలలో ఆసిలేటరీ పరిష్కారాలను కలిగి ఉన్నప్పుడు ఇది బాక్స్లోని మీ పార్టికల్ విషయంలో జరుగుతుంది మరియు మొదలైనవి అని నాకు తెలుసు. మీరు పదే పదే పీరియాడిక్ వాటిని కలిగి ఉండవచ్చు. ఇది ఒక రకంగా ఇవ్వగలదు మరియు మీకు శక్తిని ఇస్తుంది కానీ ఈ సందర్భంలో ఎల్లప్పుడూ డ్యాంపింగ్ ఎక్స్పొనెన్షియల్ సొల్యూషన్ ప్రాంతాలు. అటువంటి సందర్భాలలో మీరు ఒకటి కంటే ఎక్కువ సొల్యూషన్ను కనుగొనడంలో పీరియాడిసిటీ లేదు అని చెప్పండి. ఇది నేను చూస్తున్నాను కానీ నేను లేదా ఒక రుజువు కానీ ఓకే ఇదే విషయాన్ని మనం వై కోసం ప్లాట్ చేయవచ్చు కాబట్టి ఇది చాలా స్పష్టమైన ప్లాట్ కాదు కానీ నీలం వక్రత ఎక్స్పొనెన్షియల్ అని మీరు ఇంకా చూడవచ్చు మరియు వై ఎక్కువ అప్పుడు బేసి ఫంక్షన్ యొక్క స్లోప్ ఉంది మరియు ఇది ఈ కర్వ్ తాకింది. అదేవిధంగా ఫంక్షన్ కూడా దీనిని దెబ్బతీస్తోంది కాబట్టి ఏమి జరుగుతుందో మనం ఇక్కడ ఈ ఎనర్జీ తక్కువగా ఉందో మనం ఎలా చూస్తాము. వై ఇక్కడ ఉన్న ఎనర్జీ కానీ ఇక్కడ ఎనర్జీ పెరుగుతోంది మరియు ఇది తక్కువ నెగటివ్ కాబట్టి నెగటివ్ ఎనర్జీ గ్రౌండ్ స్టేట్లు
ఒక రకమైన చక్కగా మరియు చక్కగా ఉన్నదానికంటే వేవ్ ఫంక్షన్ కోసం తక్కువగా ఉండబోతున్నాయని మనం చూస్తాము. కాబట్టి నేను దీన్ని చూపించగలను మీకు. స్లైడ్లు తెలుసు, తద్వారా మీ మనస్సులో స్పష్టంగా తెలుస్తుంది మరియు మీరు వాటిని గ్రాఫికల్గా ఎలా విశ్లేషించాలో, కష్టమైన సమస్య ఎప్పుడు చేయాలో మీకు తెలుసు, మరియు అలాగే మీరు చాలా గొప్ప ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయా అని విశ్లేషణాత్మకంగా చూడటానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు తిరిగి వెళ్లే ధోరణి మీకు తిరిగి వచ్చిన తర్వాత మీకు ధోరణి వచ్చి ఏకపక్షయ్య కోసం ధోరణి కనిపిస్తుందో చూడండి. నేను ఇక్కడ కండిషన్ ఇలా దాఖలు చేస్తున్నాను. గ్రాఫ్ మీకు ఏ స్టేట్లో ఉంచాలి అంటే ఏమిటి, లేదా ఈ ఇంటర్సెక్షన్ ఖండనను చూడటం ద్వారా నేను కనుగొన్నది ఏమిటంటే, బౌండ్ స్టేట్లకు సాధారణంగా మీకు ఒకటి కంటే ఎక్కువ సొల్యూషన్ ఉంది. కానీ మీరు కొన్ని ప్రాంతాలలో ఆసిలేటరీ పరిష్కారాలు కలిగి ఉంటే మరియు ఈ పీరియాడిక్ ఘాతాంకంగా డ్యాంపింగ్ ఉన్న నీలం కర్వ్ బదులుగా పీరియాడిక్ కర్వ్స్ ఉండవచ్చు మరియు ఒక సరళ లైన్ అనేక పాయింట్ల వద్ద ఆ పీరియాడిక్ కర్వ్స్ ను కత్తిరించగలదు. ఆపై మీరు మీ ఎనర్జీ బౌండ్ స్టేట్లకు మధ్య ఉన్నప్పుడు మరియు ఈ సందర్భంలో డెల్టా ఫంక్షన్ సంభావ్యత మధ్య ఉన్నప్పుడు మీకు బౌండ్ పొటెన్షియల్ ఉన్నాయని చెప్పవచ్చు. మీరు అన్ని ప్రాంతాలను చూస్తారు. మీకు ఘాతాంకంగా డ్యాంపింగ్ ఉన్న లేదా పెరుగుతున్న విధులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి మీరు ఒకే కర్వ్ కలిగి ఉంటారు. కావున మీరు టాన్ ఫంక్షన్ కలిగి ఉన్నట్లయితే మీరు నేను చేయవలసిన పనుల మధ్య కర్వ్ యొక్క శ్రేణిని కలిగి ఉంటారు. మీరు కొంత పీరియాడిసిటీ చూడటం ప్రారంభిస్తారు మరియు మీరు కుడి వైపున ఉన్న ఇతర వక్రరేఖను పనుల మధ్య కర్వ్ యొక్క శ్రేణిని కలిగి ఉంటారు. ఉంచినట్లయితే అది ఆ పీరియాడిక్ కలుస్తుంది వివిధ పాయింట్ల వద్ద కర్వ్స్. కాబట్టి మీకు ఇది మీ సమాధానం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను మీకు కొన్ని ఇతర విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి తెలుసు ఫోరియర్ ప్రతి ఒక్కరిని ఓకే చేస్తుంది మరియు క్వాంటమ్ ఫిజిక్స్ మొమెంటం స్పేస్ లో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లను మీరు ఎలా చూస్తారు? ఓకే, కాబట్టి నేను ప్రయత్నించి ఇక్కడ మీకు కొంచెం ఫ్లేవర్ ని అందించనివ్వండి, అప్పుడు ఆగిపోతుంది. కాబట్టి మనం చూసేది పార్టికల్ బాక్స్ లోని ఒక కణం. మనం ఎక్స్ కు విల్ పెయిన్ ఎక్స్ ఇతర స్టేషనరీ స్థిర స్టేట్ పరిష్కారాల ప్రాంతాల యొక్క లీనియర్ కాంబినేషన్ కలయికగా వ్రాయగలము. దీనిని మనం లీనియర్ సూపర్ పొజిషన్ అని పిలుస్తాము. కానీ మనం వేవ్ ప్యాకెట్ను ప్లేన్ వేవ్స్ను సూపర్ పొజిషన్గా తీసుకోవచ్చు. సాధారణంగా దీనిని ఇక్కడ సూచించేవి త్రీ పార్టికల్ ఎక్స్ యొక్క ఫైల్ను ఎలా వ్రాస్తాను వారి కేస్ భిన్నంగా ఉంటే నేను ఏ సమ్మేషన్ తీసుకోవచ్చు. కానీ కే కంటిన్యూస్ ఉంటే నేను దానిని వ్రాయగలను. మైనస్ నుండి ప్రాక్కి వెళ్లడం అంటే స్టేట్ ఏకపక్ష స్టేట్ని కలిగి ఉండటానికి మీకు పోర్టబిలిటీ వ్యాప్తి ఉన్నట్లుగా నేను ఈ ఇంటిగ్రల్ డీకే ఎలా వ్రాయగలను. ఈ ఎనర్జీ స్క్వేర్ అంటే ఏమిటో మీకు తెలుసు. అది ఎనర్జీలో లేదా ఎనర్జీని కలిగి ఉండటానికి స్టేట్ పోర్టబిలిటీ. కాబట్టి అదే విధంగా నేను పోర్టబిలిటీ ఫాక్టర్ ఉంచగలను. టైం ఇక్కడ కొన్ని నార్మలైజేషన్ ఉంది చూడండి. ఇక్కడ కొన్ని పుస్తకాలు అనుసరించండి. నేను ఏమి చేశాను, సరిగ్గా అదే డిస్ట్రిక్ట్ లీనియర్ సూపర్ పొజిషన్ అని నేను తిరిగి పొందుతాను. కానీ వేవ్ ప్యాకెట్ శ్రేణిలో మీరు వివిధ ప్లేన్ వేవ్స్ ను సూపర్ పోజ్ చేస్తారు. కాబట్టి వివిధ ప్లేన్ వేవ్ వెక్టార్ లేదా సమానమైన వేవ్ లెంగ్స్ మరియు ఇది వేవ్ వెక్టార్ కే కోసం కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ
ఎన్ డిస్ట్రిక్ట్ కాకుండా ఇది డిస్ట్రిక్ట్ గా వెళుతుంది. కాబట్టి మనం సమ్మేషన్ ఉంచాలి. కాబట్టి మీరు ఇక్కడ ఇంటిగ్రేషన్ అయిన సూపర్ పొజిషన్ ను సమానంగా చేయవచ్చు. కాబట్టి ఒక సమ్మేషన్ ను ఎప్పుడు ఉంచాలి? కాబట్టి ఈ ఇంటిగ్రేషన్ ను ఉంచాలి. కాబట్టి ఫోరియర్ ట్రాన్స్ఫారం చెందుతుంది. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ మరేమీ కాదు. మీరు అధ్యయనం చేసిన మీ సుపరిచితమైన ఫోరియర్ ట్రాన్స్ఫారం ఏమీ లేదు ఇక్కడ. మరియు ఒక వేవ్ ప్యాకెట్ అనేది సాధ్యమయ్యే అన్ని ప్లేన్ యొక్క సూపర్ పొజిషన్. ఇది వేవ్ వెక్టర్ కేని కలిగి ఉన్నట్లు సూచించే పోర్టబిలిటీతో ఉంటుంది. ఇది వైకే యొక్క మోడ్ ద్వారా ఇవ్వబడుతుంది. ఎక్స్ పై డిపెండ్ ఉండాలి. కషమించండి ఎందుకు చేసింది అని కేర్ దానిపై డిపెండ్ ఉంటుంది. కే అనేది చాలా ఖచ్చితమైనది. కాబట్టి అధికారికంగా మీ ఫోరియర్ ట్రాన్స్ఫారం మీరు సాధారణంగా దీన్ ద్వారా భర్తీ చేసి ఉంటారు. అప్పుడు మీరు మొమెంటం స్పేస్ లో ఫోరియర్ ట్రాన్స్ఫారం గా పిలుస్తారు. మరియు ఎక్స్ అనేది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్. మరియు మీకు తెలిసిన ఫోరియర్ ట్రాన్స్ఫారంల యొక్క అనేక ఇతర లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ కేని ఎనర్జీపై హెచ్ బార్ స్క్వేర్ గా ఉంచగలిగే ఉచిత పార్టికల్ కోసం ఈ ఫోరియర్ ట్రాన్స్ఫారం ఆధారంగా కొన్ని సమస్యలను అందిస్తాము. మరియు మీరు దాని టర్మ్స్ తిరిగి వ్రాయవచ్చు. మరియు మీరు ప్రయత్నించవచ్చు. మరియు ఫైవ్ ఎక్స్ చూడండి యొక్క పరిణామం ఏమిటో చేయవచ్చు. కానీ ఇది మీకు నిరంతరాయంగా ఉన్నప్పుడల్లా భావన. మీరు దానిని ఏ ద్వారా భర్తీ చేయవచ్చు. మీరు విలోమం కూడా చేయవచ్చు. మీరు సూపర్ పోజ్ వేవ్ ప్యాకెట్ నుండి నిర్దిష్ట తరంగ సంఖ్యను కనుగొనడానికి ప్రయత్నించవచ్చు. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్ మరియు మీరు క్వాంటం చేసినప్పుడు ఈ విషయాలు కనిపిస్తాయి. కాబట్టి నన్ను ఇక్కడితో ఆపేస్తాను.